సుజనా చౌదరికి ఇక కష్టాలేనా కష్టాలన్నీ ఒకేసారి ముంచుకు వస్తాయి పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కాలం కలిసి రావడం లేదు ముందున్నవన్నీ కష్టాలేనని చెప్పాలి ఇటు సీబీఐ ఈడీ కేసులు అటు రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఇక రాజకీయంగా వ్యాపారపరంగా ఇబ్బందులు తప్పేటట్లు లేవు దీనికి తోడు బీజేపీలోనూ ఆయన పట్టుకోల్పోతున్నారు సోమి వీర్రాజు వర్గం ఆయనను ఆయన అనుచరులను దూరం పెట్టేసింది సుజనా చౌదరి పదవీకాలం మరికొద్ది నెలల్లోనే ముగియనుంది ఇక బీజేపీ మరోసారి ఆయనను రాజ్యసభకు పంపుతుందా అంటే అనుమానమే ఎందుకంటే బీజేపీ ఇటీవల రాజ్యసభ పదవులను భర్తీ చేసిన విధానం చూస్తూ ఉంటే సుజనా చౌదరికి రావడం కష్టమే కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న వారికే రాజ్యసభ పదవులు ఇచ్చారు సుజనా చౌదరి నిన్నగాక వచ్చారు ఆయనకు మరోసారి రాజ్యసభ పదవిని రన్నివాల్ చేయడం కష్టం మరోవైపు రాజ్యసభ పదవి పోతే ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయడం కూడా కష్టమవుతుంది తాను పారిశ్రామికవేత్తగా అనేక కేసులు ఎదుర్కొంటున్నారు తొలుత సుజనా చౌదరి ఈ కేసుల నుంచి బయటపడాల్సింది కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి బీజేపీలో ఉంటేనే కొంత కేసుల నుంచి రక్షణ దొరుకుతుంది సుజనా చౌదరి బీజేపీ టీడీపీ మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇక్కడ సోమవీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తరువాత అది అసాధ్యమని తేలిపోయింది జేపీ నడ్డా వంటి వారు సుముఖత వ్యక్తం చేసినా రాష్ట్ర నేతలు టీడీపీతో సయోధ్యకు అంగీకరించడం లేదు దీంతో సుజనా చౌదరి ఆ డీల్ను వదిలేశారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు బీజేపీలోనే ఉంటారని తెలుస్తోంది అప్పుడు ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు